చూస్తున్నారు. పులివెందులలో జగన్ రెండో రోజు పర్యటన కొనసాగుతోంది. రాయలసీమలోని వైసీపీ నేతలతో జగన్ సమావేశమవుతున్నారు. కడప, అనంతపురం, చిత్తూరు, కర్నూలు, ఉమ్మడి జిల్లాల్లో ఎన్నికల్లో ఓటమికి కారణాల గురించి అడిగి తెలుసుకుంటున్నారు. జగన్ ఫలితాలపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేసినట్టుగా తెలుస్తోంది. రాబోయే రోజుల్లో తీసుకునే నిర్ణయాలపై నేతలతో చర్చించారు ఆయన. ఎవరు అధైర్యపడద్దంటూ కూడా సూచించారు. జగన్తో సమావేశమయ్యారు ఎంపీ అవినాష్ రెడ్డి, అలాగే కొంతమంది ముఖ్య నేతలు. జగన్ను కలిసేందుకు భారీగా కార్యకర్తలు తరలివచ్చారు. జగన్ను కలిసేందుకు కార్యకర్తలకు అనుమతి ఇవ్వలేదు పోలీసులు. మొదటి రోజు జగన్ను కలిసేందుకు వచ్చారు కార్యకర్తలు. అయితే ఆ తోపులాటకు గురి కావడంతో రెండో రోజు పటిష్ట భద్రత ఏర్పాటు చేశారు పోలీసులు. విజువల్స్ మీరు చూస్తున్నారు. నిన్న ఆయన అక్కడికి చేరుకున్నప్పుడు, పులివెందుల చేరుకున్నప్పుడు ఎటువంటి సినారియో ఉంది అనేది. పులివెందులలో జగన్ రెండో రోజు పర్యటన కొనసాగుతోంది. రాయలసీమలోని వైసీపీ నేతలతో జగన్ సమావేశమవుతున్నారు. కడప, అనంతపురం, చిత్తూరు, కర్నూలు జిల్లాల్లో, ఉమ్మడి జిల్లాల్లో ఎన్నికల్లో ఓటమికి గల కారణాలను అడిగి తెలుసుకుంటున్నారు ఆయన. ఫలితాలపై జగన్ అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. రాబోయే రోజుల్లో తీసుకునే నిర్ణయాలపై నేతలతో చర్చించారు ఆయన. ఎవరు అధైర్యపడద్దని సూచించారు. జగన్తో సమావేశమయ్యారు ఎంపీ అవినాష్ రెడ్డి, అలాగే కొంతమంది ముఖ్య నేతలు. జగన్ను కలిసేందుకు భారీగా కార్యకర్తలు కూడా తరలి వస్తున్నారు. జగన్ను కలిసేందుకు కార్యకర్తలకు అనుమతి ఇవ్వడం లేదు పోలీసులు. మొదటి రోజు జగన్ను కలిసేందుకు వచ్చారు కార్యకర్తలు, తోపులాటకి గురి కావడంతో రెండో రోజు పటిష్ట భద్రత ఏర్పాటు చేయడం జరిగింది. మా ప్రతినిధి కిషోర్ అప్డేట్స్ అందించేందుకు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. కిషోర్, ఎందుకు ఓడాము అనే అంశానికి సంబంధించి నేతలతో జగన్ సమావేశం అవుతున్నట్టుగా తెలుస్తోంది. ఎటువంటి అంశాలు డిస్కషన్కి వచ్చాయి? ఎటువంటి అంశాలను నేతలు జగన్ దృష్టికి తీసుకెళ్లారు? థ్యాంక్ యూ సచిన్. పులివెందుల్లో మాజీ సీఎం జగన్ రెండవ రోజు పర్యటన కొనసాగింది. ఈ రోజంతా కూడా రాయలసీమ సీమలో ఉన్నటువంటి వైసీపీ ముఖ్య నేతలతో జగన్ సమావేశం కావడం జరిగింది. కడప, అనంతపురం, చిత్తూరు, కర్నూలు, ఉమ్మడి జిల్లాలకు సంబంధించినటువంటి నేతలతో కూడా ఆయన సమావేశమై ఇది ఎన్నికల్లో ఓటమి గల కారణాలపై కూడా అటు తెలుసుకున్నారు. ఆ తర్వాత ఫలితాలపైన కూడా ఆయన తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసినట్టు తెలుస్తుంది. దాంతో భాగంగానే రాబోయే రోజుల్లో ఏదైతే తీసుకునే నిర్ణయాలపైన కూడా అటు నేతలతో చర్చించారు. అంతేకాకుండా ఎవరైతే అధైర్యపడుతున్నారో వారంతా కూడా అధైర్యపడవచ్చు దాంతో కూడా సూచించడంతో పాటు అటు కీలకమైనటువంటి ఏ నేతలతో కూడా సూచించడం జరిగింది. ఆ తర్వాత ఆయన ఓటమి గల కారణాలపైన ఆలోచిస్తూనే మరోవైపు ఇక్కడ ప్రధానంగా ప్రజలు ఎందుకు తమను తిరస్కరించాలనేటువంటి విషయం పైన కూడా ఆయన అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా ఎక్కడెక్కడ వ్యతిరేకత ఉంది ఏంటనేటువంటి విషయాన్ని కూడా అంటే పూర్తి స్థాయిలో ఆ నేతలతో అడిగి తెలుసుకోవడం జరిగింది. ఆ తర్వాత ఎవరు కూడా అధైర్యపడవచ్చు, అందరూ కూడా నిరుత్సాహానికి గురి కావాల్సిన అవసరం లేదు, గెలుపుటములు సర్వసాధారణము, గెలుపు గెలిచినప్పుడు ఒకే విధంగా ఉండాలి, ఓటమిని కూడా ఒకే రకంగా స్వీకరించాల్సినటువంటి అవసరం మనపైన ఉంది, తరచుగా మనం ప్రజలు మమేకం కావాలి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం ముందుకు వేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి ఇప్పటి నుంచి ప్రజల్లో మమేకమై ప్రజల్లోనే ఉండాలంటూ కూడా ఆయన సూచించడం జరిగింది. మరోవైపు జగన్తో సమావేశమైనటువంటి వారిలో ముఖ్యంగా ఎంపీ అవినాష్ రెడ్డితో పాటు ముఖ్య నేతలు, కీలక నేతలు ఎవరైతే ఉన్నారో వారంతా కూడా అటు సమావేశం కావడం జరిగింది. మరోవైపు జగన్ తరచుని కూడా అటు పెద్ద ఎత్తున కార్యకర్తలతో పాటు అభిమానులు కూడా అక్కడికి తరలి రావడం జరిగింది. ఆ పెరుగుతున్నటువంటి నేపథ్యంలో కూడా పోలీసులు ఎవరిని కూడా ఈ అంశానికి సంబంధించి, ఎందుకంటే కడప ఎంపీ అవినాష్ రెడ్డి కూడా అక్కడికి వెళ్లారు, ఎంపీ ఎలక్టర్ అవినాష్ రెడ్డి కూడా అక్కడికి చేరుకున్నారు. కడపకు సంబంధించి రెండు పార్లమెంటు స్థానాలను కైవసం చేసుకుంది, కానీ అసెంబ్లీకి సంబంధించి మూడు స్థానాలనే, అంటే ఇటు పులివెందుల కావచ్చు, రాజంపేట కావచ్చు, బద్వేలు కావచ్చు, ఈ మూడు స్థానాలనే కైవసం చేసుకుంది. ఈ అంశంలో ఇటు అవినాష్ రెడ్డితో ఎటువంటి అంశాలు డిస్కషన్కి వచ్చాయి? ఎటువంటి కారణాలు ఓటమికి సంబంధించి అంటూ కూడా డిస్కషన్ జరుగుతోంది వీళ్ళిద్దరి మధ్య? ఎస్, తప్పకుండా సచిన్. ఎందుకంటే ప్రధానంగా కడప జిల్లా అంటే సొంత జిల్లా ఏదైతే ఉందో సొంత జిల్లాలో కూడా భారీ స్థాయిలో మూడు నియోజకవర్గాల్లో మాత్రమే గెలుపొందడం జరిగింది, ఏడు నియోజకవర్గాల్లో మాత్రమే టీడీపీ కైవసం చేసుకుంటుంది. అయితే ఈ నేపథ్యంలో అసలు ఓటమి గల కారణాలు అంటే ఎంపీగా గెలిచినప్పటికీ కూడా అటు రెండు స్థానాల్లో ఎంపీ అంటే కడప కావచ్చు, రాణిపేట పార్లమెంటు రెండు స్థానాల్లో కూడా ఎంపీ అభ్యర్థులు గెలవడం జరిగింది. అయితే అసెంబ్లీకి సంబంధించి ఏడు స్థానాలను పూర్తిగా కోల్పోవడానికి కూడా ఒక రకంగా కొంత అసంతృప్తిని వ్యక్తం చేశారు. అదేవిధంగా ఇందుకు ఓటమి గల కారణాల పైన కూడా అటు ఆరాధించారు. అయితే ఓటమి గల కారణాలు కూడా కొంత ఏదైతే
కడప కావచ్చు, మిగతా ఇతర ప్రాంతాల్లో సొంత పార్టీకి సంబంధించినటువంటి నేతలే వెన్నుపోటు కొచ్చారన్నటువంటి భావన కూడా అటు ఎవరైతే ఇన్ఛార్జ్ కావచ్చు, అదేవిధంగా ముఖ్య నేతలు కూడా జగన్ దృష్టికి తీసుకెళ్ళినట్టు తెలుస్తుంది. ఆ తెలిసిన క్రమంలో కూడా ఎవరెవరు వెన్నుపోటు కొచ్చారు, పార్టీలో ఉంటూ పార్టీకి వ్యతిరేకంగా పనిచేసిన వారిపైన కూడా ఆయన ఆరా తీశారు. అందుకు సంబంధించినటువంటి అటు పూర్తిస్థాయి విషయాలను కూడా కొంతమంది కీలక నేతలతో అంటే ప్రత్యేకించి ఎవరైతే కడప కావచ్చు, కమలాపురం, ఇటు ప్రొద్దుటూరు వంటి ప్రాంతాలకు సంబంధించి గెలుస్తామనే ధీమలో ఉన్నటువంటి నేపథ్యంలో కూడా అక్కడ ఓటమి కారణాలపైన కూడా ఆరాధిస్తున్న సొంత పార్టీ నేతలు డ్యామేజ్ జరిగిందన్నటువంటి విషయాన్ని కూడా గుర్తించడం జరిగింది. ఆ నేపథ్యంలోనే అటు అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే అభ్యర్థులు కావచ్చు, అదేవిధంగా మాజీ ఎమ్మెల్యేలు, అదేవిధంగా కీలకమైనటువంటి నేతలు కూడా ఆయన దృష్టికి తీసుకెళ్లారు. అదేవిధంగా ఎవరెవరు వెన్నుపోటు అంటే పార్టీలో ఉంటూ పార్టీకి వ్యతిరేకంగా పనిచేసిన వారిపైన కూడా ఆయన అక్కడటువంటి నేతలతో అడిగి తెలుసుకున్నారు. ఆ తర్వాత వారందరిపైన కూడా కొంత యాక్షన్ తీసుకునే అంటే పార్టీ పరంగా కొంత యాక్షన్ తీసుకునే అవకాశాలు కూడా లేకపోలేదు అన్నటువంటి భావన అటు వినిపిస్తుంది. అదేవిధంగా అటు కర్నూలు కావచ్చు, అనంతపురం, చిత్తూరు జిల్లా లో కూడా కొంతమంది కీలక నేతలు కూడా కొత్త పార్టీ నేతలే వ్యతిరేకంగా పనిచేశారన్నటువంటి భావన కూడా అక్కడ వ్యక్తం చేసినట్టు తెలుస్తుంది. ఆ నేపథ్యంలోనే అటు ఆ విషయాలకు సంబంధించి అటు పూర్తి స్థాయిలో కూడా ఆరా తీయడం జరిగింది. ఎవరు పార్టీకి వ్యతిరేకంగా పనిచేశారు వారికి సంబంధించినటువంటి అటు పూర్తి స్థాయి వివరాలను సేకరించడంతో పాటు వారిపై ఎలాంటి చర్యలు తీసుకోవాలన్నటువంటి వాటిపైన కూడా అటు అవినాష్ రెడ్డితో పూర్తి స్థాయిలో చర్చించినట్టు తెలుస్తుంది. అవినాష్ రెడ్డితో పాటు ఇంకెవరెవరు అక్కడికి వచ్చారు, ఎందుకంటే కడప జిల్లాకు సంబంధించి కీలక నేతలు చాలా మంది ఉన్నారనే చెప్పుకోవాలి. ఇన్ఫాక్ట్ రాయలసీమకు సంబంధించి జరుగుతున్న మీటింగ్లో చాలా మంది వచ్చారనే చెప్పుకోవచ్చు, కానీ ఎవరెవరు కీలకంగా అక్కడికి వచ్చారు, ఎటువంటి అంశాలు డిస్కషన్కి వస్తున్నాయి, ఇండివిజువల్గా భేటీ అవుతున్నారా లేకపోతే అందరితో కలిసి చర్చ జరుగుతోందా? తొలుత అందరితో కలిసి భేటీ అయిన తర్వాత ఎవరైతే కీలక నేతలు ఇప్పుడు మాజీ డిప్యూటీ సీఎం అమ్జద్ బాషా, అదేవిధంగా ఎమ్మెల్సీ రమేష్ యాదవ్, మాజీ ఎమ్మెల్యేలు పొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే రాసమూలు శివప్రసాద్ రెడ్డి, ఇలా అందరూ కూడా నేతలంతా కూడా అక్కడికి రావడం జరిగింది. వారంతా కూడా ఒక్కొక్కరిని లోనికి పిలిపించి అంటే తొలుత అందరితో పార్టీకి సంబంధించిన నేతలు కావచ్చు, అదేవిధంగా కీలకమైన నేతలతో పాటు మాజీ ఎమ్మెల్యేలతో కూడా భేటీ కావడం జరిగింది. ఆ భేటీ అయిన అనంతరం కూడా ఏవైనా కొన్ని అంటే వ్యక్తిగతంగా ఏదైతే పొద్దుటూరుకు సంబంధించి ఓటమి గల కారణాలు, అట్లా ప్రతి నియోజకవర్గ స్థాయిలో కూడా ఓటమికి కారణాలు ఏంటి అన్నటువంటి విషయంపైన కూడా అటు అధ్యయనం చేసే పరిస్థితి నేపథ్యంలో కూడా ఆయన కీలకంగా ఎవరైతే ఉన్నారో వారిని లోనికి పిలిచి అసలు ఓటమి గల కారణాలు ఏంటి ఏంటన్నటువంటి విషయంపైన కూడా అటు పక్కన అవినాష్ రెడ్డిని ఉంచుకొని అన్ని విషయాలు కూడా అటు మాజీ ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వారందరితో కూడా చర్చించడం జరిగింది. అయితే చర్చించిన నేపథ్యంలో కొంతమంది ఏదైతే కీలక నేతలే ఎవరైతే ఉన్నారో వారంతా కూడా పార్టీకి వ్యతిరేకంగా పనిచేశారు. అదేవిధంగా కార్యకర్తలు ఏదైతే నితీష్ రెడ్డి నేతలు కూడా ఈసారి కొంత పార్టీ పట్ల కొంత అంటే వ్యతిరేకత వ్యక్తమైంది. ఆ క్రమంలోనే వారంతా కూడా కేవలం ఓటు వేసి ఇంటి పట్టున కూర్చోవడం వల్ల ఇలాంటి పరిస్థితి వచ్చింది. అదేవిధంగా ఓటర్లను ప్రభావపెట్టే విధంగా కూడా అటు చైతన్యం చేయలేని పరిస్థితి ఒక రకంగా వచ్చిందన్నటువంటి భావన కూడా అటు కీలక నేతలు ఆయన చెప్పినట్టు తెలిసింది. ఓటింగ్ జరుగుతున్న తరుణంలో కూడా ఎవరికి వారే యమునా తీరన్న చందంగా కూడా ఓటు వేసి ఇంటి పట్టున కూర్చున్నారు తప్ప ఓటర్లను వారిని అంతా కూడా మొబిలైజ్ చేసేందుకు కూడా ప్రయత్నం చేయలేదు. ఎందుకంటే వారందరిలో ఓటింగ్ కు వెళ్లేలా తీసుకోవటంలో చర్యల్లో కూడా అటు పూర్తి స్థాయిలో వైఫల్యం చెందాలనేటువంటి భావన కూడా కొంతమంది కీలక నేతలు అక్కడ చెప్పడం జరిగింది. అదేవిధంగా అనంతపురం సంబంధించి ప్రధానంగా గెలుస్తామన్నటువంటి చోట్ల కూడా ఓడిపోవడానికి ప్రధాన కారణాలు ఏంటంటే విషయంపై ఆరా తీస్తున్న క్రమంలో ఆ ప్రాంతానికి సంబంధించినటువంటి కొందరు నేతలు కూడా ఇదే విషయాన్ని చెప్పడం జరిగింది. అదేవిధంగా కర్నూలు కావచ్చు, ఆ ప్రాంతానికి సంబంధించినటువంటి నేతలు కూడా వ్యతిరేకంగా వ్యవహరించిన నేతలతో పాటు అటు ఓటర్లను కూడా ఆ రోజు ఓటింగ్ రోజున పోలింగ్ కేంద్రాలకు వెళ్లేలా